மலையாள குட்டோ எனக்கு மலையாளம் தெரியும் ஆப்போ என்ன ஃபேவரட்டோ மம்முட்டோ மோன்லாலோ சக்கிலோ நிந்த ஃபேவரட்டோ 1 மினிட் ஐ கால் யூ பேக் ஐ மிஸ் யூ பை யூ மிஸ் யூ ஐ டிஸ்மிஸ் யூ கம் ஆன் டேக் திஸ் கீ கெட் அவுட் நெக்ஸ்ட் அப்பா 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 தூ கா சே ஆயே தூ சத்தீஸ்கர் சத்தீஸ்கர் அப்பா முத்துகா புத்துகா ஜம்பல்கட பம்ப ஜிகத் தாண்டாலா உண்ணாவ் நீ நன்னை தப்ப எவனி பிரேமிச்சுக்கே கே கீ கே நை ஜாவ் రూమ్ నెంబర్ 333 రోజంతా మూడు ఉంటది కార్నర్ రూమ్ విత్ బిగ్ బాల్కనీ బోత్ సైడ్ వెంటిలేషన్ నేను వస్తానే ఇద్దరు కలిసి దొరలేదాం కమ్ ఆన్ టేక్ దిస్ కీ థాంక్ యూ అప్పా మైదా పిండిలా ఉందిరా నాయనా గంగా నువ్వు లైన్ లో నుంచున్నావా ఏం నువ్వు విష్ణుగాడి ఫిగర్ కదా హలో ఎనఫా రే మామా ఏంట్రా నో మామా ఎక్స్క్యూజ్ మీ నువ్వు విష్ణుగాడి ఫిగర్ రా హలో ఎవరు గంగా బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫ్రమ్ వారణాసి హే బెలూన్ కి బా రుకో వస్తున్నా ఆల్రెడీ నీ బాడీలో బాగా గాలి ఉన్నట్టుంది నీకెందుకు చెప్పు బోత్ సైడ్ గాలి అకీటివు ఇది పెట్టుకో బాయ్ గంగా అబ్బా 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 గాజులు గలగల ముత్యాలు మురిపాలు మహాలక్ష్మిలా ఉంది ఏది మన విష్ణు గంగా సారీ గంగా కనీసం వారి ఫోటో కూడా చూపించలేదు ఇదిగో నీ కోసం సపరేట్ రూమ్ 333 టోటల్ 9 సూపర్ ఉంటుంది బోత్ సైడ్ వెంటిలేషన్ కలర్స్ విత్ బిగ్ బాల్కనీ ఏంటి వీడి తమ్ముడా ఓ హలో అబ్బా అమ్మాయి నేను చెప్పేది వినండి చూసావరా వారణాసి నుంచి వచ్చి కూడా తెలుగు ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో విష్ణుగారు నేర్పించుంటాడరా హలో మై ఫ్రెండ్ ఇస్ తెలుగు ఐ హర్ట్ మామా 10 లాంగ్వేజ్లు నేర్చుకున్న నేను రాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక అందమైన అమ్మాయిని కూడా పడేయలేకపోయాను కనీసం ఇది కూడా పడేయలేదు వారణాసి నుంచి వచ్చిన నువ్వు మా విష్ణుగారి కోసం తెలుగు నేర్చుకున్నావా గంగా కమ్ ఆన్ టేక్ దిస్ కీ తీసుకో షో కేస్ బొమ్మలా ఉన్నావు బాయ్ బాయ్ ఎవడే ఆ విష్ణుగాడు ఇప్పుడు వాడు నాకు కనిపించాలి విష్ణు గంగా వచ్చింది గంగా వచ్చింది కామ్ డౌన్ కామ్ డౌన్ ఇరిటేట్ అవ్వకు గంగ రావడం ఏంటి నీ కోసం ట్రై చేస్తున్నారా ఎక్కడ ఉందరా నీ గంగా అత్తిరిపోయాడు ఇలాంటి వాళ్ళు నాకెందుకు దొరకరు ఇప్పుడు కూడా విష్ణు ఎవరో తెలియదని చెప్పుకో యాక్షన్ సినిమా చూడడానికి వచ్చి నిద్రపోవడానికి వచ్చా అని చెప్తే చండాలంగా ఉంటుంది అయ్యి బాబాయ్ కోపమే నువ్వు లుక్కులు ఇచ్చినా బట్టి మీద కిక్కులు ఇచ్చినా నాకు మాత్రం నీ మీద డౌటే హాయ్ గంగా మన సిమ్లా పిల్ల ఉన్నాడు నువ్వు ఇక్కడ హలో డ్రామాలు ఆపుతావా ఇంకా అసలు ఎవరు నువ్వు ఏంటి ఏమన్నావు హాయ్ మహేష్ బాబు అనుకుంటా అన్నారని గుర్తు వచ్చాడండి బయటికి నేను ఎవరా అర్థమైంది నీకింకా నా మీద కోపం తగలేదు కోపమా కోపం చేయలేని సడే ఏయ్ నువ్వు నోరు మూస్తావా చూసారా చూసారా ఎప్పుడు ఇంతే తన కోపం ఎక్కువ కోపిక తక్కువ విల్ యు స్టాప్ ఇట్ ఓకే నేను చేసింది తప్పే పెళ్ళయ్యేదాకా వెయిట్ చేయమంటే వినకుండా మత్తు పెట్టడం తప్పే కానీ నీకు తెలుసు కదా నా కోపిక తక్కువని చెప్పలేదు నేను మొత్తం ఫస్ట్ కేసు నీకు లైవ్ అప్డేట్ ఇవ్వలేదా గంగా ఐ'm వెరీ సారీ ఇంకోసారి నీ పర్మిషన్ లేకుండా టచ్ కూడా చేయను ఐ సెడ్ షట్ అప్ అసలు ఎవడు వీడు టార్చర్ పెట్టేస్తున్నాడు హాయ్ మేడం బ్లాంకెట్స్ పైది మీకు కింద స్పెషల్ సిల్క్ తెలుసు విష్ణు లాంటి కదా అవును ఏయ్ ఐ కిల్ యు ఆ ఓ బ్లాంకెట్స్ ఏ కప్పుకో రూమ్ లో ఉన్నారు విష్ణు లవర్ కూడా లేదు నాకు సంబంధం లేదన్న లేదు బాబాయ్ హాయ్ ఏ గంగా గంగా మంచికి వాట్ ఏం కావాలి నీ చెయ్యి ఏ విష్ణు వెయిట్ ఏ ప్లీజ్ ప్లీజ్ చిన్న హెల్ప్ అంటే వాట్ యు వాంట్ సీనియర్ సీనియర్ హాయ్ హాయ్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ చెప్పు నో నేను చెప్పను హాయ్ రే విష్ణు నువ్వు చెప్పినంత గ్లామర్ గా లేదు గానీ ఓకే ఓకే ఫిగర్ రా ఏం చేయాలి సీనియర్ లవ్ ఇస్ బ్లైండ్ కదా అందరికి అందమైన అమ్మాయి దొరకదు మనమే అడ్జస్ట్ అవ్వాలి తప్పదు వాట్ ఐల్ కిల్ యు ఓకే రా బై హా బై బై నేను ఓకే ఓకే ఫిగర్ నా అడ్జస్ట్ అవుతున్నావా అందంగా లేనా గంగా కోపం వద్దు అంటే నేను సరిగా చూడలేదు కదా ఏదో ఒకసారి తిరుగు ఏయ్ ఓకే ఫిగర్ కాదు మంచి ఫిగరే ఎగ్జాక్ట్లీ హాయ్ ముందు తినేసి ఇంకా కనిపించలేదేంటా అనుకున్నా
ఒకసారి తను మా కాలేజ్ చైర్మన్ కూతురు. సడన్ గా ఒక రోజు డిన్నర్ కి రమ్మని పిలిచింది. వెళ్ళకపోతే నా ఆన్సర్ చేసి తిరిగిపోతుందని వెళ్ళాను. సార్, ఆర్డర్ ప్లీజ్. రెండు చికెన్ బిర్యానీ. హే విష్ణు, ఇది ఆర్డినరీ సీన్ కాదు, రొమాంటిక్ సీన్. రొమాంటిక్ సీనా? వన్ మిల్క్ షేక్ విత్ 2 స్ట్రాస్. ఓకే మ్యామ్. సడన్ గా చెప్పింది ఐ లవ్ యు. ఒప్పుకునే ధైర్యం లేదు, తప్పుకునే అవకాశం లేదు, ఏం చెయ్యాలో తెలియలేదు. కరెక్ట్ గా అప్పుడే నా మైండ్ లో స్ట్రీట్ లైట్ వెలిగింది. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. వాట్? ఎవరు? మన కాలేజేనా? నో 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 నో, మన కాలేజ్ కాదు, అసలు మన ఊరే కాదు. మరి ఏ ఊరు? కాశీ. పేరు? కాశీ కదా, గంగా. గంగా ఫ్రమ్ బెనారస్ హింద్ యూనివర్సిటీ. నువ్వు ఎస్కేప్ అవ్వడానికి నా పేరు మా ఊరి పేరే చెప్పాలా? చెప్పాలా అంటే ఆ టైం కదా వచ్చింది, చెప్పేశాను. నాకేం తెలుసు ఆబ్రాక డబ్బులు అంటూ నువ్వు ఇక్కడికి దిగిపోతావని. ఓకే, సారీ సారీ సారీ, రియలీ సారీ గంగా. కానీ ఒక వన్ వీక్ వన్ వీక్ అదే నా ఫిగర్ గా వాట్ ఐ మీన్ నా నా గర్ల్ ఫ్రెండ్ గా ఒక వన్ వీక్ యాక్ట్ చేస్తే చాలు అంటున్నాను. అంత సెట్ అయిపోతుంది, తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నీతో నా? నో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నో వే, ఛాన్స్ లేదు. నో గంగా, నీకు బంపర్ ఆఫర్ ఇస్తా. ఈ వన్ వీక్ నా గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తే చాలు, సింపోజియం ఛాంపియన్షిప్ మీ కాలేజ్ కి ఇప్పిస్తా. ప్రామిస్. వర్కౌట్ అయిపోతుందా ఏంటి? నిజంగా 100% జడ్జెస్ నాకు బాగా క్లోజ్, వాళ్ళు కూతుర్ల సేఫ్టీ కోసం అయినా ఛాంపియన్షిప్ నీకే ఇస్తారు. అదొకటి కుప్పకాయలు కొడతాను. బట్ వన్ కండిషన్, నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 2-3 నాటికల్ మైల్స్ దూరంగా ఉంటాను. ఓకేనా విష్ణు? ప్యాచప్ బ్రేకప్? బ్రేకప్ అయితే చెప్పు, మళ్ళీ ఓసారి డిన్నర్ కి వెళ్దాం. అయ్యో డిన్నర్ ప్యాచప్ ప్యాచప్ చూద్దాం ఈ లవ్ ఇంకా ఎంత కాలం ఉంటుందో. చెయ్యి చెయ్యి ఈ చెయ్యి చెయ్యి, ఇదే ఫైనల్ వార్నింగ్. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే? యా యా షూర్, ఖచ్చితంగా.